చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, భార్య, ఇద్దరు పిల్లలు సంతోషంగా సాగిపోతున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా కుటుంబ కలహాలు మొదలయ్యాయి. అప్పులు పెరిగి భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. తీవ్ర మనస్తాపానికి గురైన భర్త కుటుంబంపై కోపం పెంచుకున్నాడు. అప్పుడే అతని మెదడులో ఓ దుర్మార్గమైన ఆలోచన తట్టింది. ఎలాగైనా వాళ్లను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం నిద్రిస్తున్న భార్యను తాళ్లతో కట్టేసి ఊపిరాడకుండా చేశాడు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి, కేవలం 8 లక్షలు మాత్రమే. అనంతరం తల్లి పక్కనే పడుకుని ఉన్న 9 నెలల పసిపిల్లను కూడా మట్టుబెట్టి ఆపై ట్రైన్ కింద పడి తాను కూడా సూసైడ్ చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలంలో చోటు చేసుకుంది. అసలేమైంది? ఎందుకు కుటుంబం మొత్తం మృత్యువాత పడ్డారు? అసలు జరిగిన విషయం ఏంటంటే, యాకడి మండలంలోని చౌడేశ్వరి కాలనీలో రామకృష్ణ, చంద్రవతి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. దీంతో కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ రామకృష్ణను భార్య చంద్రవతి నిలదీసింది. ఈ విషయంపైనే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన రామకృష్ణ శుక్రవారం సాయంత్రం భార్య చంద్రవతి నిద్రలో ఉండగా చేతులు కట్టేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం తల్లి పక్కనే ఉన్న చిన్న కుమార్తె చైత్రికపై బియ్యం మూట వేయడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరిని హత్య చేసి రామకృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం రోజు తాడిపత్రి మండలం పెద్ద పొలమడ రైల్వే ట్రాక్ దగ్గర ట్రైన్ కింద పడి నిందితుడు రామకృష్ణ కూడా సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడ్డంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రామకృష్ణ భార్యను, చిన్న కుమార్తెను హత్య చేస్తుండగా పెద్ద కుమార్తె అక్కడ లేదు. తాను స్కూల్కు వెళ్లడంతో పెద్ద కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరి మరణాలు గ్రామంలో కలకలం రేపాయి.